ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఒంగోలులో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, లోకేష్లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఎన్నికల వేడి పెరగడంతో చంద్రబాబు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈసారి చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యకుడు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్లు కూడా విస్తృతంగా పర్యటించనున్నారు. కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నిర్ణయించుకుంది. పార్టీ మహానాడు కంటే ముందు వీరి పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మహానాడు వేదిక త్రోవగుంట వద్ద గల బృందావన్ గార్డెన్, ఫంక్షన్ హాల్ వెనుక గల 80 ఎకరాల స్థలాన్ని ఓకే చేశారు టీడీపీ అధ్యకుడు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఒంగోలులో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దిలీప్ చెప్పండి. ప్రకాశం జిల్లాలో మహానాడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన పండుగ అయినా సరే మహానాడు ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఒంగోలులో నిర్వహించాలని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీనికోసం తలస్థాన సమీకరణ కోసం ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బృందుడి ఈ రోజు ఒంగోలు వచ్చి స్థల ప్రదర్శన చేశారు. త్రావగుంట వద్ద ఉన్న విష్ణుప్రియ స్థలాన్ని తయారు చేశారు. దీని ఆపోజిట్ లో ఉన్న ఒక ల్యాండ్ ని పార్కింగ్ యూనిట్ గా ఆగించారు. హైవే కి దగ్గరలో స్థలం ఖరారు చేశారు. పార్టీ మహానాడు వేదిక నుంచే ఎన్నికల శంకరావం పూజించి మహానాడు హైలైట్ చేసి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం కేడర్ ని కూడా సమాయత్తం చేయడానికి నిర్ణయించుకొని ఇక్కడ మహానాడు వేదిక ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నిర్ణయించడం జరిగింది. అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే దిలీప్, పార్టీకి సంబంధించి మహానాడు కార్యక్రమాన్ని ఎన్ని రోజులు నిర్వహిస్తారు అంటే దాదాపు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక్కరోజు నిర్వహిస్తారని. అలాగే ఈ సమావేశానికి దాదాపు పార్టీకి చెందిన నేతలందరూ హాజరయ్యే అవకాశం ఉందా? పార్టీకి చెందిన ప్రతినిధులు 5000 మంది హాజరవుతారని తెలిసింది, చెప్పడం జరిగింది. దాదాపు ఏదైతే 26, 27, 28 రోజుల్లో మహానాడు నిర్వహించడానికి నిర్ణయించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ దీనితోడు వాడు వచ్చే టీంతో పాటు టీడీపీ శ్రేణులు దాదాపు 100 మంది హాజరవుతారని వాళ్ళకి కావాల్సిన అవసరాలను బట్టి ఇక్కడ అన్ని సమాయత్తం చేయడానికి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్లమెంట్ అధ్యక్షుడు నవసార్ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే దామకర్ జనార్దన్ గారు మరియు మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఇక్కడ సమాయత్తం చేస్తున్నారు. అలాగే దిలీప్, దాదాపు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్లేస్ కూడా ఆల్రెడీ ఖరారు అయిపోయింది, సెలెక్ట్ చేసుకున్నారు. మరి అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు రెడీ చేసుకుంటున్నారు? కొద్దిసేపటికే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో దీని విషయం చెప్పడం కోసం మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ కార్యక్రమం జరగబోయే ముందు కనిగిరి నుంచి దాదాపు 100 మంది 100 కుటుంబాలు పైగా వైసీపీ శ్రేణులు టీడీపీలోకి ఈరోజు జాయిన్ అవుతుంటే ఆ కార్యక్రమంలో ఉన్నది. అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మహానాడు కార్యక్రమం ప్రకటించనున్నారు అచ్చెన్నాయుడు. రైట్, థ్యాంక్ యూ దిలీప్.